రాజ్నాథ్ సింగ్ తో రేవంత్ భేటీ. తెలంగాణకి సైనిక్ స్కూల్ ఇవ్వాలని విన్నపం. సీఎం వెంట మంత్రి ఉత్తమ్. కార్లలో తిరిగే వాళ్లకి బస్సు గురించి తెలీదు. ఉచిత బస్సు ప్రయాణంపై జగ్గారెడ్డి ప్రశంసలు. గ్యారంటీలపై రేవంత్ ప్రత్యేక శ్రద్ధ పెట్టారన్న నేత. అర్హత ఉండి లబ్ధి పొందని వారికి సైతం తోడు నీడ పథకాలు. అందరి పేదలకు ప్రత్యేక ఏర్పాట్లు. బటన్ నొక్కి నిధులను విడుదల చేసిన జగన్. పైలట్ పట్నం వర్గాల మధ్య గొడవ. బీఆర్ఎస్ లో మరోసారి బయటపడ్డ విభేదాలు. సర్తి చెప్పే ప్రయత్నం చేసిన హరీష్. చంద్రబాబుకు వెన్నుపోటు పడవలేదు. ఒడిస్తే ఇంకా మంచి పదవిలో ఉండేవాడిని. విజయవాడ ప్రజలపై నమ్మకముందన్న నాని. టికెట్ ఇవ్వాలని అడగలేదు. చంద్రబాబు సీఎం కావడమే లక్ష్యం. చిన్నపాటి గొడవల్ని సర్దుకుంటామన్న కేసినేని చిన్ని. ఎంపీ టికెట్ విషయం ప్రస్తావనకు రాలేదు. కలిసి పనిచేయాలని అధిష్టానం సూచించింది. ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షుడు నెట్టెం రఘురా. ఢిల్లీలో మూసిన షర్మిల టూర్. ఖర్గేతో సహా ముఖ్య నేతలతో భేటీలు. బాధ్యులపై 2 రోజుల్లో క్లారిటీ. పరీక్షల నిర్వహణపై అధ్యయనం. పవన్ ను వెంటేసుకుని తిరుగుతారు. బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలను వదిలేశారు. చంద్రబాబుపై కొడాలి నాని విమర్శలు. మల్కీపురంలో వైసీపీ బస్సు యాత్ర. జగన్ బడుగులకి పెద్దపీట వేశారన్న రాపాక. వేలాదిగా తరలివచ్చిన క్యాడర్. ఊపిరున్నంత వరకు వైసీపీలోనే. నా మాటల్ని వక్రీకరించారు. పార్టీ కోసం కష్టపడతానన్న ఎంఎస్ బాబు. వైసీపీ అభ్యర్థి మార్పుపై అరకులో నిరసనలు. స్థానికులకే కేటాయించాలని డిమాండ్. గోబ్యాక్ మాధవి పేరుతో ర్యాలీలు. ఆగని అంగన్వాడీల పోరు. విజయవాడలో రిలే దీక్షలు. వేతనాలు పెంచాలని డిమాండ్. తిరుపతిలో బలిజ నేతల మీటింగ్. హాజరైన టీడీపీ జనసేన నేతలు. కలిసి పనిచేయాలని నిర్ణయం. శబరిమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. దర్శనానికి 15 గంటల సమయం. దేవస్థానం బోర్డుపై భక్తుల ఆగ్రహం.